నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్, నాటీ వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళుబాగల్లో ఉంటాను. నేను ఫోన్ చేసి ప్రత్యేకంగా మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఊరు అని అడగండి. కర్ణాటక బెంగళూరు సైడ్, కర్ణాటకలో ఉంటాను. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అడ్రస్ ప్లీజ్ అని మెసేజ్ పెడితే నేను అడ్రస్ లొకేషన్ పంపిస్తాను, డైరెక్ట్గా వచ్చిపోవచ్చు. వచ్చే కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, దూరం ఉంటే నాకు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది అని చెప్పండి డైరెక్ట్గా. ఆ సమస్యకు తగిన మందులు నేను పంపిస్తాను. ఇప్పుడు మీకు మీరుగా చేసుకోవడానికి ఒక మందు చెప్తున్నా. చాలామంది మోకాలు నొప్పులతో, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళు వాతము, గొజ్జు అరిగిపోయింది, కాల్షియం లేదని చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి నేను ఒక అద్భుతమైన ఔషధం చెప్తున్నా, మీకు మీరుగా చేసుకోవచ్చు. అన్నీ మీ ఇంటి పక్కలే దొరుకుతాయి. ఏదైనా మనం కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుంది. ఇంట్లో కూర్చొని నాకు మొక్కలు దొరకలేదు, చెట్లు దొరకలేదు అంటే దొరకదు. అలా ఒక రౌండ్ వేసుకురావాలి. ఇంటి చుట్టూ, ఇంటి బయట, ఊరి బయట ఎక్కడో ఒక చోట దొరుకుతుంది ఖచ్చితంగా. మీకు మీరుగా తెచ్చి చేసుకోండి. ప్రపంచానికి ముందు ఇచ్చాక నా వల్ల కాదు, నేనేం ఫ్యాక్టరీలు పెట్టుకోలేదు. నా వల్ల అయినంత మందికే ఇస్తాను, అది కూడా నేను చెప్పినట్టు ఉంటేనే ఇస్తాను. మీరు చెప్పినట్టు ఇవ్వాలంటే కుదరదు. అందువల్ల మీకు మీరుగా చేసి వాడుకోండి. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇక్కడ చూడండి, ఇది వావిలాకు. ఈ వావిలాకుని 100 గ్రాములు తాండి, 100 కాదు, ఒక పిడికడ వావిలాకు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, కసివిందాకు. ఈ కసివిందాకు 1 పిడికడ తెచ్చుకోండి. అదేవిధంగా మీకు ఇది ఆకులు చిన్నగా ఉండే, ఇంకా నాచు చెట్టు కాబట్టి కొంచెం ఉత్రేణి ఆకు, ఉత్రేణి. ఈ ఉత్రేణి ఆకు 1 పిడికడు. అదేవిధంగా తంగేడాకు చూస్తున్నారా, ఇది తంగేడాకు. ఈ తంగేడాకు కూడా 100 గ్రాములు తెచ్చుకోండి. ఇది కుప్పింటాకు. ఈ కుప్పింటాకు ఆకులు మాత్రమే 1 పిడికడు తెచ్చుకోండి. ఇది జుట్టుపాకు, జుట్టువాకు, జుట్టుపాకు అంటారు. ఈ జుట్టుపాకు కూడా 1 పిడికడ. ఇవన్నీ సమానంగా 1 పిడికడ తెచ్చి బాగా మెత్తగా నూరుకోండి. కలుములో వేసు లేక మిక్సీలో వేసు. మిక్సీలో వేస్తే నీళ్ళు వేయాలి, నీళ్ళు వేయకూడదు. బాగా నూరండి. రోల్లోకి ఇల్లు దంచి దంచి నూరితే మెత్తగా పేస్ట్లాగా అవుతుంది. ఆ పేస్ట్లోకి ఇక్కడ చూడండి, ఇది మామూలు మిరియాలు, మనం వంటకోడే మిరియాలు. ఈ మిరియాలు 50 గ్రాములు. అదేవిధంగా ఇది తోక మిరియాలు, ఇది 50 గ్రాములు. ఇక్కడ చూడండి, ఇది సైంధ లవణం, సముద్రం ఉప్పు. ఈ ఉప్పుని 30 గ్రాములు. ఈ ఆకు పేస్ట్ బాగా ఎక్కువ ఉంటే ఇవి 50-50 వేసుకోండి, లేదా అన్నీ 30-30 వేసుకోండి. తోక మిరియాలు, మిరియాలు ఇవన్నీ కలిపి మళ్ళీ బాగా నూరుతూ వచ్చారంటే ఇది మంచి మైనం వలె అవుతుంది. మంచి మైనం పాకు వచ్చింది అంటే మాత్ర కట్టుకు అప్పుడవుతుంది. బఠానీ గింజ సైజు మాత్రలు కట్టుకొని చూడండి, నేను మీకు చూపిస్తాను ఏ విధంగా కట్టుకోవాలని. ఇక్కడ చూడండి, ఈ సైజు, ఈ విధంగా మాత్రలు కట్టుకోవాలి. ఈ విధంగా బఠానీ గింజ సైజు మాత్ర కట్టి పొద్దున్నే సాయంత్రం గ్లాసు వేడి వాటర్తో, గోరువెచ్చని నీళ్ళతో 1 గోళీ తీసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు కాల్షియము, మోకాళ్ళ గొజ్జు, నొప్పులు, వాతము తగ్గుతూ మీరు కోలుకుంటూ ఉంటారు. ఈ మందు వాడైనప్పుడు చికెను, చేపలు, కోడిగుడ్డ, పచ్చిమిర్చి, వంకాయ, దుంపలు వాడకూడదు. కాయగూరలు వాడండి, ఇంకా సంగటి సాంబార్ అవన్నీ మా నార్మల్గా తినండి. ఈ వాతం పదార్థాలు, నంజి పదార్థాలు వాడకుండా మీరు దీన్ని వాడుకుంటూ వచ్చారంటే అద్భుతంగా పనిచేస్తుంది. సమస్య తీవ్రంగా ఉన్నోళ్ళు పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం 3 వేసుకోండి. సాధారణంగా ఉన్నోళ్ళు 2 వేసుకోండి రోజుకు పొద్దున్నే సాయంత్రం. భోజనానికి ముందు పడగడుపుతోనే 1 గోళీ వేసేసుకొని తర్వాత భోంచేయండి. ఇదే కాకుండా పై పూతకి ఏదైనా 1 ఆయిల్, నొప్పులకు సంబంధించిన ఆయిల్ అప్లై చేస్తురండి. మీరు చేసుకునేంత ఓపిక ఉంటే, నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పిండాను, మన వీడియోస్ ఉంటాయి, ఇంకో ఆ మొత్తం ఎదుకైతే వీడియోస్ దొరుకుతాయి, అవి అలా చూసి నొప్పుల నూనె కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇదే కాకుండా కాల్షియం కూడా కొన్ని పౌడర్లు, కొన్ని లేహాలు చెప్పిండాను, దాన్ని చేసి వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటూ వచ్చారంటే 1 నెల, 2 నెలలు, కొంతమందికి 3 నెలలు కంప్లీట్గా నొప్పులు, వాతము,
కాల్షియము, గొజ్జు, ఈ సమస్యలు ఇంకా బయటపడవచ్చు. ఈ వీడియోలు మీకు మీరుగా చూసి చేసి వాడుకొని దీన్ని ఇంకా ప్రయోజనపడుతూనే అనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికన్నా వేరే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు చూసి వాడుకుంటారు. చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందిస్తాను. లేదు మీరు డైరెక్ట్గా ఇక్కడికే రావచ్చు, పోస్ట్ కొరియర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. నేను కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్ ముడబాగిల్లో ఉంటాను. వచ్చి కలిసే వాళ్ళు ఎవరైనా ఉంటే కలవండి. వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నమస్తే.